డాక్టర్ గారు, హరిత గారు ఇలా అడుగుతున్నారు. నాకు సిజేరియన్ ఆపరేషన్ అయ్యి 4 నెలలు అవుతుంది. మేముండే ప్లాట్ 2nd ఫ్లోర్లో ఉంటుంది. చిన్న చిన్న అవసరాలకు నేను కిందకి దిగి మళ్ళీ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అయితే ఈ మధ్య నాకు పొత్తి కడుపులో ఇంకా నడుము భాగంలో కూడా నొప్పి వస్తుంది. నేను మెట్లు ఎక్కడం వల్లనే నొప్పి వస్తుందేమో అనిపిస్తుంది. సిజేరియన్ అయిన తర్వాత మెట్లు ఎక్కడం మంచిదేనా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హరిత గారు, మీరు 4 మంత్స్ బ్యాక్ సిజేరియన్ అని చెప్పారు. మీరు మెట్లు ఎక్కి దిగడము అంటే ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు, బట్ ఏదైనా కానీ ఒక 6 మంత్స్ వరకు అంత ఎక్కి దిగే పని పెట్టుకోకుండా ఉంటే బెటరు. కంపల్సరీ ఎక్కి దిగాల్సి వస్తే కూడా, స్టెప్స్ యూజ్ చేయాల్సి వస్తే కూడా మెల్లిగా ట్రై చేయొచ్చు. బట్ ఈ మీ పొత్తి కడుపులో నొప్పి దీనికి అంతగా రిలేషన్ ఉండకపోవచ్చు. మీరు దానికోసము మళ్ళీ మీరు ఎక్కడ సిజేరియన్ చేయించుకున్నారో అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మీరు కంటిన్యూస్గా మీరు బేబీకి ఫీడింగ్ చేస్తూ ఉంటుంటారు. దాంతో మీరు చాలా కాల్షియం బేబీకి కూడా పోతుంది, మీరు డెలివరీ అయినప్పుడు బేబీకి కూడా కాల్షియం వస్తుంది. మీరు కాల్షియం సప్లిమెంట్స్ అన్నీ వేసుకుంటున్నారా? జనరల్గా కూడా న్యూట్రిషియస్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవడానికి మీరు కంపల్సరీ ఐరన్ ఒకటి, బి కాంప్లెక్స్ ఒకటి, కాల్షియం ఒకటి, మీరు ఎన్ని రోజులు బేబీకి ఫీడ్ చేస్తే అన్ని రోజులు వాడడం మంచిది. మీరు డైట్ కూడా కాల్షియం ఎక్కువ ఉన్న డైట్లు లైక్ గ్రీన్ వెజిటబుల్స్, ఐరన్ ఎక్కువ ఉన్న డైట్స్, స్ప్రౌట్స్ కానీ ఆకుకూరలతో పాటు నార్మల్ వెజిటబుల్స్ కూడా ఎక్కువ తినండి. డైలీ మీ డైట్లో ఎగ్ కానీ నాన్ వెజిటేరియన్ అయితే హై ప్రోటీన్ డైట్ ఫిష్ కానీ ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ న్యూట్రిషన్ అంటే మీకు ఎనీమియా ఉన్నదా లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నదా దాని మీదనే ఎక్కువ డిపెండ్ అవుతుంది. కానీ ఈ మెట్లు ఎక్కి దిగడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు. సో మీరు ఇంకా సపోర్ట్ కోసము మీరు ఒకటి అబ్డామినల్ బైండర్ అంటే ఈ పొట్ట మీద స్టిచెస్ మీద ఒక చిన్న బైండర్ అబ్డామినల్ సపోర్ట్ ఉండేటట్టు అలాంటిది కట్టుకొని మీరు వాకింగ్ చేస్తే బెటర్.